సఖ్యత లేదు, పార్టీలు సిద్ధాంతాలతో సఖ్యత లేదా? సఖ్యత అంటే ఎలా సార్? తెర ముందు సీతమ్మ భారతమ్మ అంటే తెరంకా శ్రీయమ్మతో సరసాలన్నట్ట? లేదంటే బ్లూటిక్ ఉన్న పబ్లిక్ ప్రొఫైల్ అకౌంట్లు మెయింటైన్ చేస్తా, బూత్ బొమ్మలు కాంటాక్ట్లు ఫాలో అవుతూ బూత్ బొమ్మలు చూస్తున్నట్ట? మీలాంటి వాళ్ళు చేతుల్లో పదవులు పెట్టి మేము ఆడపిల్లలకి ఆడ మహిళలకి మాన ప్రాణాలకు రక్షణ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నాం. ఎంత దిక్కుమాలనుడవా మేము? పార్టీ సిద్ధాంతాలను ఒక పార్టీ జెండానే మోయట్లేదునా? అసలు మీ నేత, మీ మహానేత మేత అని చెప్పుకుంటున్న ఆయన జెండా కొట్టుకుంది ఏ జెండా? తర్వాత ఏ పార్టీ పెట్టాడు? ఏ జెండా మూసేశాడు? ఏ పార్టీ జెండాతో ఎదిగాడు? ఇప్పుడు మీరు చెప్పుకుంటున్న ఈ రెడ్డి గారు కూడా ఏ జెండా పట్టుకుని మొదట్లో నాకు ముఖ్యమంత్రి పదవి ఉండని చెప్పేసి శవాన్ని పక్కన పెట్టి సంతకాలు సేకరించాడు. ఇప్పుడు ఏ జెండా పట్టుకుని తిరుగుతున్నాడు? రెండో విషయము పార్టీ పొత్తులు. పవన్ కళ్యాణ్ గారి పొత్తులు పార్టీలతో మీకేం పని సార్? అసలు మీరు ప్రజల సమస్యల గురించి కదా మాట్లాడాలి, పొత్తుల గురించి మాట్లాడండి. అసలు నీ పార్టీలో ఉన్న నేతలంతా ఏ పార్టీలో వాళ్ళు మెయిన్? అటు దూకితే అటు టీడీపీలోకి, ఇటు దూకితే ఇటు వైసీపీలోకి దూకే వాళ్ళు. నీ పార్టీలో పట్టం మనం 30-40 మంది కూడా నీ సొంత ఎమ్మెల్యేలు లేరు, నువ్వు అంతా అరువు తీసుకొచ్చుకున్న ఎమ్మెల్యేలు ఎంపీలు. మీరెందుకు పొత్తుల గురించి మాట్లాడడం పెద్ద నీతి మంతుల్లాగా? చంద్రబాబు నాయుడు ఒకటే మాట్లాడాడు, కళ్యాణ్ గారు అదే మాట్లాడుతున్నారు. స్క్రిప్ట్ ఆయన ఇచ్చాడు, ఈయన చదువుతున్నాడా? మీ పరిపాలన గురించి, మీ చెత్త పరిపాలన గురించి, మీ యదవతనం గురించి అమెరికా ప్రెసిడెంట్లు, జో బైడెన్లు, బరాక్ ఒబామాలు, ట్రంప్లు వచ్చినా సరే ఇదే ఉమ్మేయాలి మీ మొహాన. అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి చాబోయే ముసలమ్మల దాకా ప్రతి ఒక్కళ్ళు మీ గుండా మీ పరిపాలనలో ప్రాబ్లమ్సే ఫేస్ చేస్తున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు జీతాలు లేవు, ముసలాళ్ళకి ఇస్తా అన్న పెన్షన్ లేదు, పని చేసుకునే వాళ్ళకి పనులు లేవు, మహిళలకి పెరిగిన ధరలతో సరైన తిండి లేదు. అసలు మీ వల్ల రక్షణ లేదు రాష్ట్రంలో. అవినీతి, అప్పులు పెరిగిపోతున్నాయి, అక్రమాలు పెరిగిపోతున్నాయి, మీ ఆస్తులు పెరుగుతున్నాయి. ఎవరు మాట్లాడినా మీ గురించి ఇదే మాట్లాడాలి. వరదల గురించి, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి, అమరావతి గురించి మాట్లాడారా? మరి రాష్ట్రంలో ప్రధాన విపత్తుల కింద ఉంది ఇవే కదా. ఇవి కాకుండా ఏం మాట్లాడాలి? మీ ఇళ్లలో జరిగిన పెళ్లిళ్లను, మీ గంటకు ఒకసారి లీక్ అవుతున్న ఆడియో టేపుల గురించి మాట్లాడాలా? ఇంకేం మాట్లాడతారు? ప్రజల సమస్యల గురించే మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మాట్లాడినా సరే మీ గురించి ఎవరు మాట్లాడాలన్నా ఇంతకు మించి మంచి ఏం లేదు. మీరు చేసే పాలనే మంచిగా లేదు. ఇంకా ప్రజల గురించి ఏమో, ఇంక వేరే ఏం మాట్లాడతారు? ఎవరు వచ్చినా సరే మీ గురించి, కళ్యాణ్ గారి గురించి విమర్శించడానికి పెడుతున్నంత ప్రెస్ మీట్లు మీరు కేంద్రాన్ని విమర్శించడానికి ఎందుకు పెట్ట